నిరీక్షణ సమయం, ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం కార్యక్రమానికి స్వాగతం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీకు మీ కుటుంబాలకు శాంతి, సమాధానము, సంతోషము, సమృద్ధిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మరొకసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొట్టమొదటిసారిగా మీరు ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నట్లయితే, మీరు ప్రతిదినం కూడా ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యమును మీరు వినవచ్చు, ఆత్మీయముగా మీరు బలపడవచ్చు. మనిషి యొక్క జీవితం ఈ లోకంలో అశాశ్వతమైనది అనేటువంటి విషయం మనకి అందరికీ తెలిసిందే. ఆ కొంచెం జీవితం కూడాను ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన జీవితంలోనికి యేసు ప్రభును ఆహ్వానించాలి. యేసుక్రీస్తుని మన జీవితంలోనికి ఆహ్వానించడం అంటే దేవుని యొక్క వాక్యమును మనం ప్రతిదినము ఆయన యందు విశ్వాసం ఉంచి దైవభక్తి క్రమంలో ముందుకు సాగిపోవటం ద్వారా ఆయనతో మనకు ఉండేటువంటి సంబంధాన్ని బట్టి, మన జీవితం యొక్క ప్రతిదినం ఆయనతో మనకుండే సంబంధాన్ని బట్టి మనం ఈ లోకంలో సంతోషం జీవితంలో జీవించగలము. యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, నా హృదయంలోనికి రండి. మీరు నా కొరకై సిలువలో చనిపోయారు, మీరు తిరిగి లేచారు, నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఇప్పుడు నివసిస్తూ ఉన్నారు. నేను మీ యందు విశ్వాసం ఉంచుచున్నాను, నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించు ప్రభువా అని మీరు ఒకసారి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే మీలో కూడాను ఒక మంచి ఆశ కలుగుతుంది. అప్పుడు మీరు యేసుక్రీస్తుని గురించి ఎక్కువగా తెలుసుకోవటానికి ఇష్టపడతారు. ఈరోజున వాక్యమును చూద్దాం. ప్రసంగి గ్రంథము 5:18. మరియు కోరదగినది గాను చూడ ముచ్చటి అయినది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటే, ఇదియే వానికి భాగ్యము. ఒక వ్యక్తి ఈ లోకంలో జీవించటం, ఈ లోకంలో ఉండేటువంటి ఆహార పదార్థములు అలానే తన మనసుకు ఏ ఇబ్బంది లేకుండా జీవించటమే ఒక నిజమైనటువంటి క్షేమకరమైన జీవితం అని జ్ఞాని అయినటువంటి సొలొమోను చెబుతూ ఉన్నాడు. భూమి మీద గొప్ప జ్ఞానిగా తాను దేవుని చేత పిలువబడ్డాడు, అలానే మనుషుల చేత కూడాను పిలువబడ్డాడు. అవును, అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి. తన యొక్క అవసాన దశలో అనగా వృద్ధాప్యంలో ఈ లోకంలో మనుషులు పడినటువంటి అగచాట్లన్నీ చూసి దేవుని యందు భయభక్తులు లేకుండా ఈ లోకంలో జీవించినటువంటి భక్తిహీనులకు ఉన్నటువంటి ఐశ్వర్యము వారికి ఎన్ని చిక్కులు తెచ్చి పెడుతుందో, దేవుడిని ఒక వ్యక్తి తెలుసుకోకుండా అనగా యేసుక్రీస్తును తెలుసుకునేటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎంత ధనవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత జ్ఞాని అయినా సరే అతడు సుఖంగా జీవించటానికి దేవుని యొక్క అనుగ్రహము, కటాక్షము అతనికి లేదు కాబట్టి అతడి జీవితం అంతా దుఃఖంగాను బాధగా ఉంటుంది. అయితే నేను చూసినటువంటి నా జీవిత కాలంలో ఒక మంచి విషయం ఏదంటే, దేవుడు ఒక వ్యక్తికి నియమించినటువంటి దినములన్నీ అతడు అన్నపానములు పుచ్చుకొంచు తన కష్టార్జితం అంతటిలో క్షేమముగా బ్రతుకుచుండుటే, ఇదే వారికి భాగ్యము అన్నాడు. నిజమే, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటి జీవితం ఇదే. కానీ ఈనాడు ఎంతమందిని మనం ఇలాగా సంతోషముగా, సమాధానముగా, క్షేమముగా జీవించగలుగుతున్నారు? ఎంతమంది అన్నపానములను సమయానికి పుచ్చుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు? ఎంతమంది తమ యొక్క కష్టార్జితమును అనుభవిస్తూ క్షేమముగా ఉంటున్నారు? తమ కుటుంబంతో, తమ భార్యాపిల్లలతో, తమ ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఎంతమంది ఉండగలుగుతున్నారు? చీటికి మాటికి గొడవలు, చీటికి మాటికి తగాదాలు, పొరుగు వారితో సంబంధాలు లేవు. మనిషి కొద్దిసేపు సంతోషంగా మాట్లాడతాడు, తర్వాత ఆ వ్యక్తి మీదే ఏదో ఒక అపవాదాలు వేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య, లేకపోతే వారికి ఉండేటువంటి కుటుంబాల్లో ఉండేటువంటి సంబంధాలు కూడాను ఎంత మరి ప్రేమగా ఉంటున్నాయో మనం ఇట్టే చెప్పగలం. యేసు ప్రభు చెప్పాడు, మీరు మొట్టమొదటగా నా నీతిని, నా రాజ్యమును వెతికినట్లయితే మీకు ఈ లోకంలో కావలసినవన్నీ అనగా మీ అవసరం, మిమ్మల్ని ధనవంతులుగా చేస్తానను, మీరు ఈ లోకంలో గొప్ప, మరి అందరూ మీ వైపు చూసేటువంటి గొప్ప ధనవంతులుగాను, గొప్పవారిగా చేస్తానని యేసు ప్రభు చెప్పలే. మిమ్మలను నేను ఎలా చేస్తానంటే,
దైవభక్తి కలిగిన వారిగా చేస్తాను, వెలుగుగా చేస్తాను, మీలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని తొలగిస్తాను. ఎందుకంటే మీరు నా సిలువ యందు, నేను చేసినటువంటి ఆ సిలువ త్యాగమునందు మీరు విశ్వాసం ఉంచారు కనుక మీ జీవితంలోనికి ఇలాంటి మంచి లక్షణాలు వచ్చేటట్లుగా, పొరుగు వారిని ప్రేమించేటట్లుగా, మీరు కూడాను సంతోషకరమైన జీవితాన్ని జీవించేటట్లుగా నేను చేస్తాను అన్నాడు యేసుప్రభు. ఒక తలుపు తెరిస్తేనే ఒక వ్యక్తి లోనికి రాగలడు. యేసుప్రభును మనం ఆహ్వానిస్తేనే ఆయన మన జీవితంలోనికి రాగలడు. ఆయన వాక్యమును మనం అంగీకరిస్తేనే ఆ వాక్యము మన జీవితంలో ఫలప్రదమవుతుంది. యేసుప్రభు చెప్పాడు, ఒక అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో ఉందట, అది 3 సంవత్సరాలైనా సరే ఒక్క కాయ కూడాను ఫలించలేదంట, అన్ని ఆకులతో నిండిపోయింది. ఈనాడు అనేక మంది యొక్క భక్తి వేషాలు ఇలా ఉంటాయి. పొరుగువారితో సంబంధం లేకుండా, కుటుంబీకులతో సమాధానం లేకుండా వారు చేసుకునేటువంటి అనేక రకమైనటువంటి మనుషులకు కనబడేటువంటి భక్తి ప్రదర్శనలు ఈ రోజున అంతా ఇంత కాదు. మనిషి జీవితం అశాశ్వతమైనని తెలిసి దేవునితో సరైనటువంటి సంబంధం లేకుండా మనుషుల కొరకు, మనుషుల యొక్క ప్రేమల కొరకు కేవలం పాటు పడుతూ వారితో ద్వేషాన్ని పెంచుకునేటువంటి వారు కూడా లేకపోలేదు. జీవితం ఆనందంగా ఉండాలంటే, జీవితం సంతోషంగా ఉండాలంటే, ఇక్కడ దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకో కొనుచు తన కష్టార్జితం అంతటితో ఆనందంగా జీవించాలట. ఇక్కడ దేవుడు అనే మాటను వినియోగించకపోయినట్లయితే ఈనాడు మనుషులు జీవిస్తున్నటువంటి ఈ లోకం కొరకు జీవిస్తూ, తాగుతూ, తందానలాడుతూ, మరి శరీరాన్ని పోషించుకుంటూ, ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి సుఖాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి సంపదలను పెంచుకునేటువంటి వారు, అలాగనే క్రీస్తును నమ్మిన వారు కూడా ఉండిపోయేటువంటి వారు. కానీ ఇక్కడ దేవుడు అనే మాటను మనకు జ్ఞానైన సొలొమోను పరిచయం చేస్తున్నాడు. సో వెన్ గాడ్ ఈజ్ దేర్, దేవుడు లేనటువంటి జీవితం ఎంతో బాధాకరంగా ఉంటుంది. వారికి ఈ లోకంలో అన్నీ ఉండవచ్చు, కానీ దేవుడు లేడు కాబట్టి వారి జీవితం నరకప్రాయంగా ఉంటుంది. మరి వారి నరకం ఎలాగ కనపడుతూ ఉంటుందంటే, ఇతరులను ద్వేషించడం ద్వారా ఆ నరకాన్ని వాళ్ళు ఎక్కువగా వారిలో పెంపొందించుకుంటారు. ఇతరులను చూసినప్పుడు, లేక వారి ఆస్తి సంపదలు పెరిగినప్పుడు, వీరుకున్నటువంటి ఆస్తులతో వారి ఆస్తులతో పోల్చుకున్నప్పుడు వీరు నిరుపేదల్లాగా మారిపోయామనని బాధపడుతూ ఉంటారు. మన సంతోషం ఎప్పుడు మనలో నుంచి ఎగిరిపోతుంది? ఎదుటి వారితోనో ప్రక్క వారితోనో పోల్చుకోవటం వలన. ఈనాడు అనేక మంది ఇలాంటి మరి డిస్సాటిస్ఫైడ్ లైఫ్, అనగా అసంతృప్తితో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. మన పూర్వీకులను గురించి బైబిల్ ఏం సెలవిస్తుందంటే, వారు విశ్వాసము ద్వారా జీవించారు, అంటే బై ఫెయిత్ ఇన్ ద లివింగ్ గాడ్. దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారు జీవించారు. ఈనాడు మనకున్నటువంటి సుఖభోగాలను వారు ఆశించలేదు. దేవుని అందు వారు భయభక్తులు కలిగి ఉన్నారు, విశ్వాసముతో జీవించారు, ఉన్నదాతో తృప్తి కలిగి జీవించారు. ధనాపేక్ష లేని వారిగా జీవించినట్లుగా బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొని చనిపోయారు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈనాడు నీ జీవితం ఆనందంగా లేకపోవటానికి కారణం బహుశా నీ ఎదుటివారితోనో, నీ తోటి వారితోనో, నీ బంధువులతోనో, నీ స్నేహితులతోనో, నీ సహచరులతో అన్న, లేదా మీ ఆఫీస్లో పనిచేసేటువంటి కొలీగ్స్తోనో మీరు పోల్చుకోవటం వలన, వారికి ఉన్నటువంటి ఐశ్వర్యం, వారికి ఉన్నటువంటి ధన సంపద, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు, వారికి ఉన్న అందము, వారికి ఉన్న జ్ఞానం మీలో లేదు కనుక మీరు అసంతోషానికి గురైనటువంటి ఒక జీవితాన్ని జీవించవచ్చు. అయితే యేసుక్రీస్తును కలిగినటువంటి వారు ఈ లోకంలో అలా జీవించరు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, వారు తృప్తి కలిగి జీవిస్తారు, సంతోషంగా జీవిస్తారు. ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి కాక, దేవుడు వారికి కలిగి ఉన్న దాన్ని బట్టి, దేవుడు వారికి ఇచ్చేటువంటి ఆ నిత్యమైనటువంటి ఆ జీవితాన్ని, ఆ ఇటర్నల్ లైఫ్ని బట్టి వారు ఆనందిస్తూ ఉంటారు. దాన్ని ప్రతిదినము ఈ లోకంలో దాన్ని అభ్యాసం చేస్తూ ఉంటారు. కృషితో నాస్తే దుర్భిక్షం అన్నారు. అంటే ఒక వ్యక్తి దైవభక్తిలో ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని అతడు చవిచూచి అందులో అనుభవించాలంటే దేవుని యొక్క వాక్యము అతని జీవితంలో సమృద్ధిగా ఉండాలి. బైబిల్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇలా చెప్పుకుంటున్నారనని బైబిల్ గ్రంథస్థం చేయబడి ఉంది. చివరికి వాళ్ళ యొక్క ఆశలన్నీ కూడా అడియాసలుగా మారిపోయాయట. ఈనాడు మన జీవితాల్లో కూడాను ఇలాంటి పొరపాట్లు దొర్లుతున్నాయేమో చూసుకొని వాటిని ఎంత త్వరగా తొలగించుకుంటే మన జీవితం అంత సంతోషంగా ఉంటుంది. చేదైనా వేరు ఏదైనా మీరు మలిచి మరి మిమ్మల్ని నిష్ప్రయోజనంగా చేస్తుందేమో, కాబట్టి ఆ చేదైన వేరును తొలగించుకోండి అని బైబిల్ సెలవిస్తుంది. సో లెట్ అస్ సీ ద గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇక్కడ యాకోబు పత్రిక 4:13-14 వాళ్ళు ఇలా చెప్పుకుంటున్నాడు. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రెండని చెప్పుకుని వర్లారా, రేపేమి సంభవించినా మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. కనుక
కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి అది ఇది చేతమనని చెప్పుకొనవలెను. ఇక్కడ వీళ్ళు అనుకునేటువంటి ఆశయాలు చూడండి. అనేక మంది బైబిల్ మనకు గతంలో జరిగినటువంటి చరిత్ర, ప్రస్తుతం జరుగుతున్న చరిత్ర, ముందు ఉన్నటువంటి చరిత్ర అంతా కూడాను తెలియజేస్తుంది. కాబట్టి దీనిని మనం ధ్యానం చేసినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి పొరపాట్లు తొలగించుకొని ఈ వ్రాయబడిన హెచ్చరికలను మనం కానీ మన మన జీవితంలో వాటిని అనుభవించినట్లయితే, వాటిని అనుసరించినట్లయితే జీవితంలో ఏ పొరపాటులో పడకుండా క్రీస్తునే మన ధ్యేయంగా పెట్టుకొని ఉన్నదాంతో తృప్తి కలిగి జీవిస్తాం. వీరేమైనా చెబుతున్నారంటే నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళదాం, అక్కడ లాభం సంపాదిద్దాం, మనం ఆ ఉద్యోగం చేద్దాం, అక్కడికి వెళ్దాం, ఫారిన్ కంట్రీస్కి వెళ్దాం, లేకపోతే ఆ బిజినెస్ చేద్దాం, ఈ బిజినెస్ చేద్దాం. ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి ఆలోచన విధానం ఇది కాదు. దేవుని యొక్క చిత్తానుసారంగా వారికి దేవుడు ఏ పని ఇచ్చినా సరే అందులో శ్రద్ధ కలిగి చేసినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడనే ఆలోచన లేకుండా చాలామంది ఈ లోకంలో అన్యుల వలె, లేదా ఈ లోకంలో దేవుణ్ణి కలిగినటువంటి వారి యొక్క జీవితంకి దేవుడు లేనటువంటి వారి జీవితం కూడాను అలానే విధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభు బైబిల్ మనకేం సెలవిస్తూ ఉందంటే అన్యులైతే వీటన్నిటిని గురించి విచారించరు, బాధపడతారు, టార్చర్ అవుతారు, వారు అవసరమైతే వారి జీవితాన్ని అందుకోసం పణంగా పెడతారని ఉంది. కానీ క్రీస్తును కలిగినటువంటి వారు ఇలాంటి వాటి విషయాల్లో వారి యొక్క జీవితాన్ని వెచ్చించరు, వారు చింతించరు. పైగా బైబిల్ ఏం చెప్తా ఉంది, ప్రతి దాని విషయమై మీరు చింతించవద్దు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. చింత మనిషి జీవితాన్ని దుర్భరం చేస్తుంది. ప్రతి దాని విషయమై మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అని, ఆయనకు అప్పజెంపాలని, ఆయనే మన జీవితానికి కావాల్సిన ప్రతి వనరులను ఆయన ఏర్పాటు చేస్తాడు. కానీ అన్ కాంట్రారీ వీళ్ళు అలా బాధపడుతూ అలా చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి అక్కడ ఒక వార్నింగ్ వాళ్ళకున్నది, రేపేమి సంభవించినా మీకు ఎరుగురు కదా, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో డూ యూ నో అని అని బైబిల్ సెలవిస్తాం. అదే రేపేమి సంభవించిందో తెలియదు, కాబట్టి ఈనాడు మీ జీవితాల్లో మీరు కలిగి ఉన్న దాన్ని బట్టి మీరు తృప్తి కలిగి జీవించండి అని అని బైబిల్ చెప్తాను. పైగా ఈ లోకంలో ఉన్నదంతా శాపం అనని, ఈ లోకంలో ఉన్నదంతా కీడనని, అది మన శరీరానికి ఏమాత్రం కూడాను మన ఆత్మకు ఉపయోగకరమైనది కాదనని కూడా బైబిల్ సెలవిస్తాను. మీరు తినేటువంటి ఆహారమును త్రాగే నీటిని నేను పరిశుద్ధపరుస్తాను అనని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం తినే ఆహారమును భుజించే ముందుగా ప్రార్థన చేస్తాం, ఉద్యోగానికి వెళ్లే ముందు ప్రార్థన చేస్తాం, అలానే మనం ఒక పనిని చేపట్టే ముందు ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ ఆహారంలో, ఈ నీటిలో, ఈ ఉద్యోగంలో, ఈ వ్యాపారంలో, ఈ ఇంటిలో, ఈ దినమున ప్రతి కీడును నాకు తొలగించి నా జీవితానికి నా ఆత్మకు మేలు చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. బైబిల్ ఎందుకు చదువుతాము, దేవుని యొక్క వాక్యం చేత మన ఆత్మను పోషించుకోవటానికి. శరీరానికి మూడు పూట్ల ఆహారం ఎలా పెడతామో ఆత్మకు కూడాను అంతకంటే ఎక్కువ వాక్యం ద్వారా పోషించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఈ లోకంలో ఉన్నటువంటి చెడుగును, కీడును, శాపాన్ని జయించేవారిగాను ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించేవారిగా ఉంటాము. సో రేపేమి సంభవించును, ఒకవేళ ఒక వ్యక్తి యేసుక్రీస్తు లేకుండా చనిపోతే ఆ వ్యక్తి నిత్య నరకానికి వెళ్తాడనని, ఒక వ్యక్తి ఎంత భేదవాడైనా యేసునందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో ఒక దైవ భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించినట్లయితే అతను రక్షణ భాగ్యాన్ని స్వీకరించి నమ్మి బాప్తిస్మం తీసుకుని క్రీస్తులో జీవించే వ్యక్తి అయితే అతడు చనిపోయిన మరుక్షణమే అతని ఆత్మ పరలోకానికి వెళుతుందనని, అతడు శరీరము మట్టికి మట్టి అయినా సరే ఆత్మ మాత్రం జీవిస్తూనే క్రీస్తులో ఉంటుంది అని బైబిల్ సెలవిస్తుంది. ఫ్రెండ్స్, ఈ రోజున మీ జీవితం ఎలా ఉన్నదో ఒక్కసారి ఆలోచిస్తున్నావు? రేపుని గురించి, రేపటి భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నావేమో. యేసు ప్రభువారు అలాంటి విషయాలను ఎప్పుడు కూడాను చెక్ పెట్టమని చెప్పాడు. ఈ రోజున నీ జీవితంలో ఏమి కలిగి ఉన్నావో దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి అని యేసు ప్రభు చెప్పాడు. బైబిల్లో ఇలా ఉంది ఈ మాట, లూకా సువార్త 12:17 ఒక వ్యక్తి నా కొట్లు విప్పి, మరి ఆ ధాన్యమంతటిని కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యమంతటిని నా ఆస్తినంతటిని సమకూర్చుకొని నా ప్రాణంతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైనటువంటి ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందును అని అని అనుకున్నాను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవని ఎవనివగును అని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక ధనవంతుని గురించి సాక్షాత్ యేసు ప్రభువారే చెబుతూ ఉన్నాడు. అతనికి చాలా ఆస్తి సమకూర్చబడిందని, ఆ ఆస్తి సమకూర్చబడిన తర్వాత అతడు దేవుణ్ణి గురించినటువంటి అవగాహన లేనివాడై తన ఆత్మను గురించి లేదా నిత్యత్వాన్ని గురించి
ఏమాత్రం గ్రహింపు లేనటువంటి వ్యక్తిగా, ఒక గురుడివాడిగా, ఒక బుద్ధిహీనుడిగా, ఒక మతి భ్రమించినటువంటి వ్యక్తిగా తాను మాట్లాడటం యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. ఇదే సాక్షాత్తు జరిగినటువంటి సంఘటనే యేసు ప్రభు వారు చెబుతాడు. అలాంటి వ్యక్తులను ఈ రోజులో కూడా మనం చూస్తాం. కాస్తంత వారికి దేవుడు ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ లేకపోతే ధన సంపదలు విస్తరించినప్పుడు, పేరు ప్రఖ్యాతులు విస్తరించినప్పుడు వారు దేవునికి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రక్కన పెట్టి వారే ఈ లోకంలో రాజుగా దేవుడిగా పొగడబట్టడం, పొగిడించుకోవటం ఈ లోకంలో ఒక సర్వసాధారణమైనటువంటి క్రియగా మారింది. దేవుడు సృష్టించినటువంటి మానవుడు, బైబిల్ సెలవిస్తూ ఉంది కదా, అతడు ఈ లోకంలో కొంతకాలం జీవించి వెళ్ళిపోయేవాడు కానీ ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవాడు కానే కాదు. కానీ ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ప్రతిదినం నేను చనిపోతున్నాను కాబట్టి నేను దేవుని కొరకు జీవించాలి, దేవుడు నాకు సిద్ధపరిచినటువంటి ఆ శాశ్వతమైనటువంటి నిత్యమైన మరణం లేనటువంటి అమరత్వం అనగా నిత్య జీవాన్ని నేను పొందాలి కనుక, నేను క్రీస్తు రక్తంలో కడగబడి పవిత్రంగా జీవించాలనేటువంటి భావన కలిగి ఉంటారు కనుక వారు ప్రతి విషయంలోనూ వారు మరి దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా వారి ఆత్మ వారి జీవితం కలుషితం కాకుండా జీవించేవారిగా ఉంటారు. సో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలతో మనిషి తృప్తి పడిపోయి దేవుణ్ణి మర్చిపోయినటువంటి ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాంటి వారు ఈనాడు కోకలలుగా ఉన్నారు. ఆ వ్యక్తి ఏమని చెప్పుకుంటున్నాడంటే, తాను ఈ లోకంలో ఎంతో కాలం జీవిస్తాను అన్నట్లుగా తన యొక్క భాషలో తన యొక్క ఆలోచన విధానము తప్పుదారి పట్టింది. అతడు దేవుని దగ్గరకు వెళ్ళే మార్గం కానీ దేవుడు తను ఆశీర్వదించినందుకు దేవుని కొరకు ఈ లోకంలో జీవిద్దామనని తోటి వారికి సహకారిగాను ఇతరులకు మాదిరికరమైనటువంటి వ్యక్తిగా దేవుడే నన్ను ఇంతగా ఆశీర్వదించాడు కాబట్టి ఆ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించి మరి చుట్టూ ఉన్నటువంటి మానవులకు కూడా ఏమైనా ప్రయోజనకరమైన వ్యక్తిగా జీవించాలనే ఆలోచన తనలో ఉన్నదా అంటే లేదు. ఎందుకంటే తన హృదయం దేనితో నిండి ఉన్నదో దాన్ని అతను మాట్లాడుతూ ఉన్నాడు. సో అలా తను ఇంకా ఎక్కువగా ఆస్తిని సంపాదించుకునే విధంగా తన ముందుకు వెళుతూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, మరి ఎక్కువ లోక సంబంధమైన ఆశలనే అది మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అందుకనే శరీర సంబంధమైనటువంటి కోరికలు కానీ, శరీర సంబంధమైనటువంటి ఆశలు కానీ, శరీర సంబంధమైన ఫలాలను గురించి బైబిల్ సెలవిస్తూ ఉన్నది. అవి క్రోధము, పాపము, జారత్వము, వ్యభిచారము, ఇంకా అనేక రకములైనటువంటి పాపాలకు ఒడిగట్టేటట్లుగా ఈ లోక సంపదలు మనుషులను నష్టంలోను అనేక రకములైనటువంటి పాపభూయిష్టమైన కార్యాలు చేసేటట్లుగా ప్రేరేపిస్తుంది. కానీ ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి వర్ధిల్లినప్పుడు, అనగా దేవుని యొక్క వాక్య పోషణ, పరిశుద్ధాత్మ నింపుదల, దేవునితో వారు గడిపేటువంటి మంచి సమయంతో వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం వర్ధిల్లుతూ ఉంటుంది అని అన్నాను. దావీదు భక్తుడు ఏమని చెప్పంటే, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నాడు. అంతేకాని ఈ లోకంలో దేవుడు లేకుండా ఎన్ని సుఖభోగాలు అనుభవించినా ప్రయోజనం లేదని చెప్పి తాను గ్రహించాడు. తన కుమారుడైనటువంటి సొలొమోను గ్రహించే ఒక వ్యక్తి ఈ లోకంలో గొప్ప భాగ్యం ఏంటంటే దేవుడు తనకిచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడాను సంతోషముగా జీవించుట, ఆ దేవుని స్మరించుట, ఆ దేవుని కీర్తించుట. ఇక్కడ 12వ అధ్యాయంలో ప్రభు వారు చెప్పిన ఉపమానంలో ఆ వ్యక్తి ఎంత మోసపోయాడో యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ రాత్రే దయ్యములు వచ్చి అతని ఆత్మను నిత్య నరకానికి తీసుకొని వెళ్ళి అతన్ని ఇసిరి నరకంలో పడేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి ఇష్టం లేనటువంటి ఆత్మగా అతను మిగిలిపోయాడు. దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఇష్టం లేనటువంటి వ్యక్తిగా ఆయన ఈ లోకంలో తన సంపదను చూసి మురిసిపోయాడే కానీ దేవునితో జీవించేటువంటి ఆ జీవితం కోసం కాస్తంతా కూడాను సిద్ధపడలేదు. కాబట్టి మనకు చేతిలోకి ఏదైనా సరే పనికిరానటువంటి వస్తువు లేకపోతే కుళ్ళిపోయినటువంటి జాంకాయ, మామిడికాయ వచ్చినప్పుడు వెంటనే దాన్ని భద్రంగా తీసుకొని వెళ్ళి మనం దాచిపెట్టం, దాన్ని ఇసిరి బయటపడేస్తాం. అలానే ఈ వ్యక్తిని చూసినప్పుడు దేవుడు కూడా అలానే చేశాడు. నువ్వు నా దగ్గరికి రావటానికి ఇష్టం లేదు కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను అన్నాడు దేవుడు. సరే వెంటనే దురాత్మలు అనగా సాతాను శక్తులు వచ్చి దయ్యములు వచ్చి అతని ఆత్మను తీసుకుని నరకంలో ఇసిరి వేసినట్లుగా మనం చూస్తాం. దట్స్ ఎ ఫిట్టింగ్ ప్లేస్ ఫర్ యూ అన్నట్లుగా, అది నీకు సరిపోయినటువంటి స్థలం, దీనికోసమే నువ్వు బ్రతికేవు, దీనికోసమే ఈ లోకంలో తిన్నావు త్రాగావు, నీ జీవితం అంతా కూడాను మరి నీ కడుపే దేవుడు అన్నట్లుగా బ్రతికేవు, కడుపే కైలాసం అన్నట్లుగా కొంతమంది జీవితాలు అలానే ఉంటాయి. మరి ఆత్మను గురించినటువంటి ఆలోచన లేదు. మరి ఆత్మీయంగా వర్ధిల్లుచున్నామా? ఆత్మ సంబంధమైన ఫలాలు అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశానిగ్రహము, మంచితనము అనేటువంటి విశ్వాసము అనేటువంటి ఈ మంచి ఫలాలు ఒక క్రైస్తవుల్లో నుంచి, ఒక క్రీస్తును వెంబడించేటువంటి వ్యక్తిలో నుంచి రావాలని చెప్పి దేవుడు కోరుకుంటాడు. అలానే దేవుని యొక్క వాక్యము కూడా ఆదేశాలను వారిలో పనిచేస్తుంది.
సో హీ వాజ్ థ్రోన్ ఇన్ టు హెల్ ఫైర్, అతన్ని నిత్య నరకంలోనికి త్రోసి వేసినట్లుగా. ఓ వెర్రివాడా, నీ గతి ఏంటో ఒక్కసారి ఆలోచించావా? నీ భవిష్యత్తు ఈ లోకం కాదు, నీ భవిష్యత్తు నువ్వు చనిపోయిన తర్వాత మొదలయ్యేటువంటిదే నిజమైనటువంటి భవిష్యత్. సో ఫ్రెండ్స్, ఈ లోకంలో ఈనాడు అనేక మంది వీటి కొరకు వాటి జీవితాన్ని ఖర్చు చేస్తున్నారు. యేసుక్రీస్తును నమ్ముకోవటానికి గల కారణం కూడా చెప్పమంటే వారు వీటి కోసం యేసుక్రీస్తును నమ్ముకుంటున్నాము అన్నట్లుగా. ఈ రోజున ఉన్నటువంటి బోధలు కానీ ఈ రోజుల్లో మనుషుల యొక్క తీరు తెనులు చూస్తే అలాగనే మనకు కనబడతాయి. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివేకొంది మనకు ఒక విషయం గ్రాహ్యం అవుతుంది. అదేంటంటే మనము ఈ లోకంలో శాశ్వతంగా జీవించము. సో మనం ఉద్యోగం చేసినా, లేకపోతే మేడలు కట్టినా, మిద్దెలు కట్టినా, ఐశ్వర్యం ధనం సంపాదించిన, సుఖవంతమైనటువంటి ఈ లోక సంబంధమైన జీవితం జీవించిన, ఇది కూడాను శాశ్వతం కాదు. అయితే మనం దైవభక్తి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన ఇచ్చే దాంతో మనం తృప్తి కలిగి లోకంలో జీవించినట్లయితే యువర్ లైఫ్ విల్ బి సో జాయ్ఫుల్ హియర్ అండ్ ఇన్ ఇటర్నిటీ. 39వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు ఇలా చెప్పాడు, 4వ వచనం, యెహోవా నా అంతము ఎట్లు ఉండును, నా దినము యొక్క ప్రయాణము ఎంతైనది నాకు తెలుపు, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక మనసున్నటువంటి వ్యక్తి, మంచి దైవ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, ఆత్మ సంబంధమైనటువంటి మరి వాల్యూస్ కలిగినటువంటి వ్యక్తి కింగ్ డేవిడ్ ఇలా చెప్తూ ఉన్నాడు, దేవునికి అడుగుతున్నాడు. ఆయన ప్రార్థన ఏంటంటే, ఇంకా ఐశ్వర్యమే ప్రభా, ఇంకా ధనమే ప్రభా, ఇంకా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి ప్రభా అని ఆయన అలాగా దేవుని అడగలేదు. అతను దేవుని చాలా మంచి విషయాలు అడిగినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. సో మన యొక్క టాపిక్ ఏంటంటే ఈ జీవితాన్ని గురించి అతను ఒక మంచి అవగాహన కలిగి ఉన్నాడు. యెహోవా నా అంతము ఎట్లు ఉండును అని అడిగాడు. హౌ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ లైఫ్. సో బ్రతికున్నప్పుడే ఏదైనా చేయాలి నీ జీవితాన్ని గురించి. సో దావీదు భక్తుడు తను బ్రతికి ఉన్న కాలంలోనే అడుగుతున్నాడు, దేవా నా అంతం ఎలా ఉంటుంది, నేను ఎలా బ్రతికి చనిపోవాలి, నీ దగ్గరికి రావాలంటే, నీతో ఉండాలంటే నా పరిస్థితి ఏంటో ఇప్పుడే తెలియచేయ్యా, దాన్ని సరిదిద్దుకుంటాను, పశ్చాత్తాపడతాను, మారు మనసు పొందుతాను, నీకు ఇష్టం లేనటువంటి ప్రతిదీ నాలో నుంచి తొలగించుకుంటాను. నా ప్రియ విశ్వాసి, నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజున మనుషుల యొక్క పరుగులు చూసినట్లయితే ఇలాంటి అవగాహన కలిగిన వారు చాలా కొద్ది మందిని మనం చూడగలం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, మొదటగా మనకు దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని గురించి మనం ఆలోచించాలి. ఈ లోకంలో అన్నిటికంటే గొప్పది దేవుడు మనకిచ్చిన బహుమానం. అందుకనే దావీదు తెలుసుకున్నాడు కనుకే తన యొక్క జీవితంలో, తన ప్రయాణంలో వృద్ధుడయ్యేంత వరకు కూడా నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, నా పితరులు వెళ్ళినటువంటి లేదా నా పూర్వీకులైనటువంటి భక్తి పొరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వెళ్ళినటువంటి ఆ దారిలోనే, ఆన్ ద వే ఐఎమ్ గోయింగ్ మై సన్ అని చెప్పి తన కుమారుడైనటువంటి మరి సొలొమోను పిలిపించి చెప్పాడు కదా, దేవుని యొక్క సకల ఆజ్ఞలను నీవు కూడాను నీవు నెరవేర్చినట్లయితే ఆ సింహాసనం మీద దేవుడు ఎల్లప్పుడూ నిన్ను కూర్చోబెడతాడు. నాకు చేసిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తుంది. ద డే నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను తిరస్కరించి నీ ఇష్టానుసారంగా జీవిస్తావో అప్పుడు ఆ సింహాసనం మీద నుంచి నీవు నీ సంతానం కూడా తొలగించబడుతుంది అని చెప్పాడు. సో ఫ్రెండ్స్, ఈరోజున మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే మనం ఈ లోకంలో సుఖశాంతులతో జీవించాలంటే దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలి. ఈ చిన్న జీవితంలోనే మనం ఆయనకి నమ్మకంగా ఉన్నట్లయితే మన జీవితకాలం అంతా ఆయన కృపాక్షేమాలు మీకు తోడుగా ఉంటాయి. లెట్ అస్ ప్రే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును, ఒక వ్యక్తికి ఈ లోకంలో నీవు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం తను బ్రతుకు దినములన్నీ కూడా నీ అందు భయభక్తులు కలిగి నీవిచ్చినటువంటి ఆహారము, నీవిచ్చినటువంటి భోజనము, నీవిచ్చినటువంటి ఆ ఉద్యోగము, వ్యాపారం, చేతి పనిని, కష్టార్జితమును నమ్మకంగా చేసుకుంటూ నిన్ను స్మరించుకుంటూ ఈ లోకంలో అతి ఆశలకు పోకుండా, దురాశలకు పోకుండా నీ యొక్క మార్గంలో నడిచి వారి కుటుంబాలు వర్ధిల్లే భాగ్యము దయచి ఆత్మ సంబంధమైన జీవితం ఈ శరీర సంబంధమైన వాటన్నిటికంటే గొప్పదనని గ్రహించే ఆత్మ నడిపింపు మా ప్రియ సహోదర సహోదరులందరికీ దయచేసి దీవించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తిరిగి ఈ కార్యక్రమం ఇదే ఛానల్లో ఇదే సమయంలో అంతవరకు వీక్షించేంతవరకు దేవుని కృప మీకు తోడైనగాక. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్.
ప్రాంతం నిన్ను సేవించేదా, నీ ఆత్మతో నన్ను అభిషేకించుమా, నీ సాక్షిగానే ఇలా జీవించేదా, అంతము వరకు నడిపించు దేవా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, యేసయ్యా నా ప్రాణనాథుడా, నా జీవితాంతం నిన్ను సేవించేదా, నీ ఆత్మతో నన్ను అభిషేకించుమా. కష్టాలెదురైనా, శోధనలెదురైనా, కష్టాలెదురైనా, శోధనలెదురైనా, నీ వాగ్దానం నే మరువనయ్యా, నీ వాగ్దానం నే మరువనయ్యా, నీ కొరకే నే సాగెదనయ్యా, నీ కొరకే నే సాగెదనయ్యా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, యేసయ్యా నా ప్రాణనాథుడా. ఆరాధన సమయం ఉదయం 10:30 మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్, 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 08632211980. మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8:00 నుండి 10:00 వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ, 1వ లైన్, గుంటూరు. అందరూ ఆహ్వానితులే.